అదే చెన్నైప్పుడో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్దే. పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం. సిల్వర్ ప్లేట్ విత్ బంగారం బార్డర్లో భోజనం చేసేవాణ్ణి. ఇప్పుడు చిప్పకూడు తినాల్సిన గతి పట్టింది. కోటు నలగకుండా పనులు చేసేవాణ్ణి. ఇప్పుడు పలుగు పారతో రోజు కూలీలా మారాల్సి వచ్చింది. అయినా తప్పంతా నాది. పాత పెళ్ళాం కేవలం లెన్స్ పెట్టుకొని వస్తే పోలికలన్నీ మర్చిపోయి దాని అందం వెనక ఆస్తి వెనక పడ్డాను చూడు. అదే నేను చేసిన అతి భయంకరమైన తప్పు. కుక్కకు ఎముక వేసినట్టు స్వీట్ స్వీట్ మాటలతో మాయ చేసి హారిక కాని నిహారిక నా బ్రతుకుని హారతి కర్పూరం చేసింది. హలో, నమస్తే అన్న. ఏ, ఇదేమైనా జైలు అనుకున్నావా లాడ్జ్ అనుకున్నావా? అంత సంతోషంగా ఉన్నావు? ఈ జైలు నాకు కొత్త కాదన్నా. రావడం, బెయిల్ తీసుకోవడం, వెళ్ళిపోవడం మనకు అలవాటే. బెయిల్ అంటే గుర్తొచ్చింది. 1 మినిట్ అన్నా. లాయర్ గారు, చెప్పడం మర్చిపోయాను. వచ్చే నెల నా ఫ్రెండ్ పెళ్ళుంది. ఈలోపే మన సార్కి చెప్పి బెయిల్ అరేంజ్ చేయండి. బెయిల్ అంత ఈజీగా దొరుకుతుందా భయ్యా? డబ్బుండాలే కానీ ఈ లైఫ్లో ఏదీ కష్టం కాదు. నీ ఇన్ఫ్లుయెన్స్తో నాకు కూడా బెయిల్ ఇప్పించగలవా? నీ కేసేంటి? కేసు చిన్నదే, చీటింగ్. కాకపోతే బెయిల్ రాకుండా ఇరికిస్తున్నారు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను బయటకొచ్చిన తర్వాత నువ్వు ఊహించనంత డబ్బిస్తాను. నీ దగ్గర అంత డబ్బుందా? ఏమనుకున్నావు నా గురించి? నా పేరు మీద పెద్ద పెద్ద కంపెనీలున్నాయి, కోట్ల డబ్బు రోజు చేతులు మారేది. సిటీ మధ్యలో ఇల్లు, ఖరీదైన కార్లు, బ్రాండెడ్ బట్టలు, మన రేంజే వేరు. సరే, నేను సాయం చేస్తాను. బయటకొచ్చిన తర్వాత మోసం చేస్తే మాత్రం నిన్ను చంపి మళ్ళీ ఇక్కడికే వస్తాను. చీకటిలో చిన్న వెలుగు కోసం చూస్తున్నాను. ఆశాదీపంలో కనిపించావు. నిన్ను మోసం చేయను, నన్ను నమ్ము. ప్రామిస్. సరే, మా లాయర్ గారితో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అక్కతో చందు గురించి మాట్లాడాలి, కానీ ఎలా స్టార్ట్ చేయాలో, ఏం చెప్పాలో టెన్షన్గా ఉంది. కానీ తప్పదు, అక్కకి నా గురించి తెలుసు కాబట్టి చందు ఎలాంటి వాడో చెప్పగానే నువ్వని చెప్పదనిపిస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి, బీ బ్రేవ్ తనుజ. తనుజ అక్క, నీతో మాట్లాడడానికే వస్తున్నాను. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చాను. సర్ప్రైజా? అవును తనుజ, అది చూడు. ఎవరక్క వాళ్ళు? సాత్విక్ వాళ్ళ పేరెంట్స్. సాత్విక్ అంటే? అయ్యో, నీకు చెప్పలేదు కదా, లాస్ట్ టైం పెళ్లిలో బ్రోకర్ వచ్చినప్పుడు నన్నే ఏదో ఒక సంబంధం ఓకే చేయమన్నావు కదా. అప్పుడు అన్నిట్లో సాత్విక్ నీకు బెస్ట్ పేరు అనిపించింది, అందుకే వాళ్ళతో మాట్లాడాను.
నీ గురించి చెప్పాను. ఈరోజు ముహూర్తం బాగుందని నిన్ను చూడ్డానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. కానీ అక్క, నేను కూడా నీతో ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ మనసు నాకు తెలియదా తనూజ? నా మీద ఎంతో గౌరవంతో పెళ్లి నిర్ణయం నాకప్పగించావు. అంతే బాధ్యతతో ఈ సంబంధం కుదిర్చాను. నువ్వేమీ టెన్షన్ పడకు, నా మీద నమ్మకం ఉంచుకో చాలు. అబ్బాయి అనుకోకుండా మీటింగ్ వెళ్లాల్సి వచ్చింది, లేదంటే మాతో వచ్చేవాడే. పర్వాలేదండి, పెద్దలుగా మనం మనం మాట్లాడుకుని అంతా ఓకే అనుకుంటే ఆ తర్వాత పిల్లలు మాట్లాడుకుంటారు. అదిగో అమ్మాయి వస్తుంది. బాగుంది కదండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, కూర్చో. కూర్చోమ్మా, కూర్చో. మా చెల్లిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఏంటమ్మా నువ్వు కూడా పాత్రం దానిలా మాట్లాడుతున్నావు? మీ ఫ్యామిలీ గురించి అంతా తెలుసుకునే వచ్చామని ఇప్పుడే మీ డాడీతో చెప్పాం. అమ్మా తనూజ, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. అమ్మలాంటి అక్క నీ పక్కనుంది, నీకు నీ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉంటే మనిషి అన్నవాడికి కష్టమే రాదు. మీరు మరీ పొగిడేస్తున్నారండి. మా తనూజాకి నా మీద ప్రేమ గౌరవం ఉంది కాబట్టే తన విషయంలో నేను ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగాను. తను కూడా గుడ్డిగా ఈ అక్క మాటని ఫాలో అవుతుంది. గుడ్డిగా కాదమ్మా, గుండెల నిండా నమ్మకంతో ఫాలో అవుతుంది. అంతేనా తనూజ? ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈ తరంలో అందరూ చేసే తప్పులు మీ అమ్మాయి చేయకుండా మీ ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది. దేని గురించి మాట్లాడుతున్నారు? అదేనండి, ఈ మధ్యన చూస్తున్నాం కదా, ప్రేమలు పైత్యాలు అని యూత్ మొత్తం ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఓహో, అమ్మలాంటి అక్క ఏ లోటు లేకుండా చూసుకునే తండ్రి ఉండగా తనూజ లాంటి అమ్మాయి ఏ పొరపాటు చేయదు. పెళ్లి సంబంధం అనగానే అందంగా ముస్తాబై వచ్చిందంటే మీ అమ్మాయికి మీ మాట మీద ఎంత గౌరవమో అర్థమవుతోంది. నిజం చెప్పాలంటే తనకి పెళ్ళంటే కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను నాన్న ఒప్పిస్తే మీ ఇష్టమే నా ఇష్టమని మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. చిన్నప్పటి నుండి తనూజని ఎక్కువ గారాభంగా చూడడం వల్ల నా చిన్న కూతురికి పెళ్లి వయసు వచ్చినా ఇంకా ఇంట్లోనే ఉండాలనుకుంటుంది. అందుకే పెళ్లికి ఒప్పించడానికి కొంచెం టైం పట్టింది. మీ అమ్మాయిని కోడలుగా మా ఇంటికి పంపించండి, మీకన్నా గారాభంగా చూసుకుంటాం. చాలా సంతోషం అండి. అబ్బాయి ఫ్రీ అయిన తర్వాత ఒకసారి మీ ఇంటికి పంపిస్తానండి, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు. రావడం ఎందుకండి? అబ్బాయి ఫోటో ఫోన్ నెంబర్ పంపించండి, మా తనూజ చూస్తుంది, ఆ తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. చాలా బాగా చెప్పారండి, ఉంటామండి. సరే వెళ్ళొస్తామండి. మంచిదండి, వెళ్ళొస్తామండి. నా బంగారు తల్లి, నా మాటకి గౌరవం ఇచ్చి నేను డాడ్ గర్వపడేలా చేశావు. ప్లీజ్ కమ్ ఇన్ నందు గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి నందు గారు, ఈరోజు ఈవినింగ్ మీ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేవు. ఎందుకు అడుగుతున్నారు? ఎనీ స్పెషల్?
పార్టీ ఏమైనా ఇస్తారా? అవునండి, పార్టీనే, బర్త్డే పార్టీ. బర్త్డేనా? ఎవరిది? ఈరోజు సిద్ధు బర్త్డే, సో ఇంట్లో అందరం కలిసి చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాం. మీరు టెడ్డీ కూడా వస్తే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తప్పకుండా వస్తాం నందు గారు. ఈవినింగ్ పార్టీ కోసం ఎన్ని పనులున్నా పోస్ట్ పోన్ చేసుకుంటాను, కానీ మిస్ అవ్వను. థ్యాంక్ యూ అండి. సిద్ధు బర్త్డే అని టెడ్డీకి తెలియదు అనుకుంటా, లేదంటే మార్నింగే మీ ఇంటికి వచ్చేది. సిద్ధు కూడా టెడ్డీ కాల్ చేయలేదని ఫీల్ అయ్యాడు. అయ్యో అవునా? నేనొచ్చిన తర్వాత టెడ్డీకి వేరే ప్రపంచమే తెలియడం లేదు. ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ అమ్మా. టెడ్డీ, సిద్ధు నీ బెస్ట్ ఫ్రెండేనా? అవును. ఎందుకా డౌట్? మరి బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే మర్చిపోతే డౌట్ రాదా? ఓ షిట్, మర్చిపోయానమ్మా. ఇప్పుడే సిద్ధికి కాల్ చేసి విష్ చేస్తాను. కాల్ చేయొద్దు, డైరెక్ట్గా ఇంటికే వెళ్దాం. ఇంటికా? నిజంగానా? నాకివ్వండి, నేను మాట్లాడతాను. హలో టెడీ. హాయ్ అంకుల్. సిద్ధు నా మీద కోపంగా ఉన్నాడా? కొంచెం కోపం ఉంది. సాయంత్రం మీ అమ్మగారితో పార్టీకి వచ్చినప్పుడు ఒక్క సారీ చెప్పు, మొత్తం మాయమైపోతుంది. షూర్ అంకుల్. ఉత్తి సారీనే కాదు, సిద్ధుకి ఇష్టమైన గిఫ్ట్ కూడా ఇస్తాను. ఓకే టెడీ, ఇదిగో మమ్మీకి ఇస్తాను. అమ్మా, నువ్వు తొందరగా ఇంటికి రా, మనం ఫాస్ట్గా రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళి అట్నుంచి అటే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరే, ఇప్పుడే స్టార్ట్ అవుతాం. ఓకే అమ్మా, బాయ్. బాయ్. సిద్ధు బర్త్డేని నేనెలా మర్చిపోయాను? పాపం, నేను విష్ చేయనందుకు ఫీల్ అయి ఉంటాడు. నా బర్త్డే రోజున వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేశారు. నేను సిద్ధుని పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటే నా మతిమరుపు వల్ల ఆ ఛాన్స్ మిస్ అయింది. మా తనూజాకి నా మీద ప్రేమ గౌరవం ఉంది కాబట్టే తన విషయంలో నేను ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగాను. తను కూడా గుడ్డిగా ఈ అక్క మాటని ఫాలో అవుతుంది. గుడ్డిగా కాదమ్మా, గుండెల నిండా నమ్మకంతో ఫాలో అవుతుంది. పరిచయమైన కొన్ని రోజులకే తన మాటలు విని క్యారెక్టర్ చూసి ప్రేమ పెంచుకున్న చందు కన్నా నన్ను ప్రాణంగా చూసుకుంటున్న అక్క, పరువుగా భావిస్తున్న నాన్నే ఎక్కువ. మా ప్రేమ మొదలవ్వకుండానే అంతం చెయ్యాలి. రేపే చందుతో ఈ విషయం మాట్లాడాలి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఏదైనా వర్క్లో ఉన్నారేమో. ఇంకోసారి ట్రై చేసి లిఫ్ట్ చేయకపోతే ఊరుకుంటా. హలో. సారీ తనుజా గారు, డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు, చెప్పండి. సక్సెస్ఫుల్గా పెళ్లి చూపులు అయినందుకు కంగ్రాట్స్. ఏంటి పెళ్లి చూపులా? మీకెలా తెలుసు? నచ్చాను అని ఫోటో పంపారు కదండి, అంటే మీ మనసులో ప్రేమ ఉన్నట్టే కదా. ఈ వయసులో ప్రేమంటే పెళ్లి కోసమే కదా, అందుకే అలా అంటున్నాను. చందు గారు, యాక్చువల్గా మీతో ఈ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవ్వాలనుకున్నాను. మీరు రేపు ఫ్రీగా ఉంటారా? రేపేంటండి, మీకోసం ఎప్పుడైనా ఫ్రీగానే ఉంటాను. నా కోసం మీరు రావాలనుకుంటుంటే నేనేమో మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? ఏంటది? మీ ఇంటి ల్యాండ్లో ఒక పార్సిల్ ఉంది,
అది తీసుకుని ఓపెన్ చేయండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎలా ఉంది డిజిటల్ పెయింట్? అస్సలు బాగోలేదు. ఇంటికి ఇలాంటి ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? కాస్తైనా ఆలోచించాలి కదా. సారీ తనుజ గారు, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నానే కానీ వేరే ఇంకేం ఆలోచించలేదు. ఇంకెప్పుడు అలా చేయను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకేం చెప్పొద్దండి, రేపు డైరెక్ట్గా మిమ్మల్ని కలవడానికి వస్తాను కదా, అక్కడే మాట్లాడతాను. బాయ్. నన్ను డైరెక్ట్గా మీట్ అయ్యి ఏం చెప్తారు? ఫోటో పంపినందుకు తిడతారేమో. ఒకవేళ ఈ కోపం అబద్ధమైతే, డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్తే, అప్పుడు నాకన్నా లక్కీయెస్ట్ ఫెలో ఎవరూ ఉండరు. సిద్ధు, బాయ్. బాయ్ రా. రా. ఈ ఫ్రూట్ బాక్సెస్ ఎందుకమ్మా? ఈరోజు నీ బర్త్డే కదా సిద్ధు, హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్కి నువ్వు ఇస్తే మంచిది. హాస్పిటల్కి ఎందుకమ్మా? అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అలా ఎవరు లేరు, కానీ అక్కడ అడ్మిట్ అయిన కొంతమంది పేషెంట్స్కి ఫ్యామిలీ ఉండదు, ఉన్నా పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి నువ్వు ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అప్పుడు తొందరగా నాకు చెల్లినిస్తాడు. స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇచ్చావా? ఆ ఇచ్చాను, కొంతమంది ఫ్రెండ్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. టెడ్డీ విష్ చేసిందా? అసలు టెడ్డీ స్కూల్కే రాలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నా బర్త్డేనే మర్చిపోయింది. ఈవినింగ్ పార్టీకి వస్తుంది కదా, అప్పుడు చెప్తుంది. పార్టీ ఏంటి? మీ పప్ప ఈవినింగ్ ఇంట్లో చిన్న పార్టీ అరేంజ్ చేశారు. పార్టీనా? ఆటో, ఆటో, ఆటో. హాయ్ తనుజ గారు. చందు గారు ఎక్కడున్నారు? చెప్పాలంటే భయంగా ఉంది. భయం ఏంటి అంటే, మీరు నా మీద యుద్ధానికి వచ్చినట్టు చాలా సీరియస్గా ఉన్నారు.
అందుకే ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది అంటున్నాను. ఓ, నాకు ఎదురుగానే ఉన్నారా? సరే, అక్కడే ఉండండి, నేను రోడ్ క్రాస్ చేసి వస్తాను. మీరు రావడం ఎందుకండి? మీరు వెయిట్ చేయండి, నేనే యూటర్న్ చేసుకుని వస్తాను. వద్దని చెప్తున్నాను కదండి. అమ్మో, అనుకున్న దానికన్నా చాలా సీరియస్గా ఉన్నారు. అనవసరంగా డిజిటల్ పెయింట్ పంపాను, ఇంకా ఆ కోపంలో ఉన్నట్టున్నారు. ఎన్ని తిట్టినా సరే పన్నెత్తు మాట కూడా అనకూడదు. జాగ్రత్త, నేను రానా? వెహికల్ వెహికల్ ఇవ్వు, తీసుకోండి. హ్యాపీ బర్త్డే సిద్ధు. నా పేరు మీకెలా తెలుసు? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా, అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది ఎంతవరకు జనరల్ సాబ్ కాబట్టి జరుగుతుంది.